క్రీస్తు ప్రభునందు ప్రేమైనటువంటి స్నేహితులారా, ఈనాటి 30వ సామాన్య ఆదివార ధ్యానాంశానికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి ధ్యానాంశంలో కొన్ని విషయాలను మనము ప్రభు నుండి నేర్చుకుందాం. ఆధ్యాత్మిక మానవునిగా మనము ఎదగాలంటే ప్రార్థనా జీవితంలో మనము దేవునికి అతి దగ్గరలో ఉండాలి అంటే ప్రభు మన యొక్క బాధలను మన యొక్క వ్యధలను వినాలి అంటే మనము చేయవలసినటువంటి పనులను మనము నేర్చుకుందాం. అదేవిధముగా దేవుడు మనకు ప్రార్థన చేసేటప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను మనకు హితబోధ చేస్తూ ఉన్నాడు. వాటిని కూడా మనము ఒకసారి పరిశీలించి ఆత్మ పరిశీలన చేసుకొని మనము ఏ విధంగా ఈ సువిశేష బోధకు సంబంధించినటువంటి విధంగా మనము బ్రతుకుతూ ఉన్నాము, దానికి దగ్గరలో బ్రతుకుతూ ఉన్నామా లేక మానవుడిగా ప్రాకృతిక మానవుడిగా మనకున్నటువంటి బలహీనతలను మనం హెచ్చించుకొని ఇదే ఆధ్యాత్మిక జీవితం అని మనము మోసపోతూ ఉన్నామా, మనకు మనం వంచన చేసుకుంటున్నామా, మనము తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా మనకు ఉన్నది. లూకస్ వార్త 18వ అధ్యాయము వచనములు 9 నుండి 14 వరకు మనం చూస్తే ప్రభు నేర్పించిన లేక బోధించిన ఒక ఉపమానం మనం వింటూ ఉంటాం. దేవాలయంలోనికి ఇద్దరు వ్యక్తులు వెళ్లారు, ఒకడు పరిసయుడు మరొకడు సుంకరి. పరిసయుడు తన చూపంతా తాను చేసినటువంటి గొప్ప కార్యముల మీద పెట్టాడు, ఎదురున్న ప్రభు మీద కాదు. అనగా దేవాలయంకు వెళ్ళినప్పుడు తాను ప్రార్థనలో దీనత్వాన్ని చూపించటం లేదు, స్వీయ గర్వం చూపెడుతూ ఉన్నాడు. స్వీయ గర్వం ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితంలోనికి ప్రవేశిస్తూ ఉందో అది మనిషిని పూర్తిగా తొలసి వేస్తూ ఉంది, పూర్తిగా ధ్వంసం చేస్తూ ఉంది. ఆధ్యాత్మిక జీవితం జీవించదలసినటువంటి విశ్వాసి, ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలని కోరుకునేటువంటి విశ్వాసి, ప్రభుకు దగ్గరలో ఉండాలని కోరుకునేవాడు, ప్రభు తాను గోడు వినాలని అనుకునేవాడు తాను చేసినటువంటి గొప్ప కార్యములను బహిరంగంగా ప్రభు ఎదుట ఒప్పుకోవడం కాదు, కానీ ప్రభు చేసినటువంటి గొప్ప కార్యములను అతడు ఎన్నుకోవాలి. ఎదుటివారి గురించి కించపరచడం అనేది ప్రార్థనలో కూడా ప్రభువు ఇష్టపడినటువంటి ప్రార్థన. ఒకటి, తమకు తాము గొప్పవారని డాంబిక జీవితాన్ని ప్రదర్శించేవారన్నా దేవునికి ఇష్టమనదు. చాలామందికి వారు లెక్కలేసుకుంటారు, మేము ఇది చేశాం, ఉపవాసం చేశాం, ప్రార్థన చేశాం, మా కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసింది, కానీ దేవుడు ఏం చేశాడు ఏం చేయలేదు అన్నట్టుగా వాపోతూ ఉంటారు. అనగా దేవుడు చేసినటువంటి కార్యములను వారు తగ్గిస్తూ తాము చేసినటువంటి కొద్దిసేపు చేసినటువంటి ప్రార్థననే వారు హెచ్చిస్తూ ఉంటారు. ఇది గర్వము, సాతాను క్రియ, దేవుడు నచ్చని తలంపు, దేవుడు మెచ్చని ప్రార్థన. దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు నువ్వు ప్రభు ఎదుట మోకరిల్లి ప్రార్థన చేయి. ప్రభువు అన్ని తెలుసుకున్నవాడు, హృదయ రహస్యాలను తెలుసుకున్నటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవుని ఎదుట మనము చూపించవలసింది దీనతను మన ప్రార్థననే, కానీ మన యొక్క డాంబిక జీవితాన్ని కాదు. మొదటి విషయం. ఇంకా రెండవ వ్యక్తి, దేవుని ముఖము వైపు కూడా చూడడానికి అతడు సాహసించక తన రొమ్ములు బాదుకుంటూ ప్రభు యొక్క మన్నింపు కోరుకుంటున్నాడు. ప్రభు నన్ను మన్నించండి అని అతడు కోరుకుంటున్నాడు, ప్రభు నన్ను కరుణించండి అని కోరుకుంటూ ఉన్నాడు.
ఇక్కడ దేవుడు మెచ్చినటువంటి ప్రార్థన సొంకరి ప్రార్థన. పరిసయ్యుని యొక్క ప్రార్థన దేవుడు వినడం లేదు. కాబట్టి ప్రార్థనలో మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దీనత్వం కావాలి. దీనత్వం కలిగిన వాడే దేవుని యొక్క కరుణకు గురి అవుతూ ఉంటాడు. దీనత్వం కలిగినటువంటి ప్రార్థన దేవుణ్ణి చేరుకుంటుంది. అందుకే సిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయంలో 18వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. 17వ వచనము నుండి మనము చూస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంది, దేవుడు దీనాత్ముని యొక్క ప్రార్థనను ఆలకిస్తూ ఉంటాడు. దీనాత్ముని యొక్క ప్రార్థన మేఘమండలము చేరుకొని మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క సమక్షమున చేరుకుంటుంది. అక్కడికి చేరుకొని కానీ అది ఆగదు. కాబట్టి దీనులను దేవుడు నీతిమంతులను ఒక కంట కనిపెడుతూ ఉంటాడు. మన యొక్క ఆలోచనలను బట్టి, మన యొక్క హృదయ తలంపులను బట్టి, మన యొక్క భావాలను బట్టి దేవుడు మనకు ప్రత్యుత్తరము దయచేస్తూ ఉంటాడు. కాబట్టి మనందరము కూడా ఏ విధంగా మన జీవితంలో బ్రతుకుతూ ఉన్నామో తెలుసుకోవాలి. అందుకే కీర్తనకారుడు 34వ కీర్తన ఈనాటి భక్తి కీర్తనలు కూడా మనం చూస్తూ ఉంటాం. 34వ కీర్తనలో కీర్తనకారుడు చెప్తూ ఉంటాడు, వేదనల వలన గుండెలు ప్రగిలిన వారికి దేవుడు చెరువులో ఉంటాడు, బాధల వలన ధైర్యం పోగొట్టుకున్న వారిని దేవుడు సంరక్షిస్తాడు, వారిని సకల విపత్తుల నుండి దేవుడు రక్షిస్తూ ఉంటాడు, దేవుని నమ్మిన వారికి ఎటువంటి కొదవ కూడా ఉండదు, ఆయన వారిని కాపాడుతూ ఉంటాడు. చాలా మందికి ఉన్నటువంటి చెడు అలవాటు ఏమిటి అంటే తమకు తాము గొప్పవారమని నీతిమంతులమని ఎంచుకోవడం, రెండవది దేవాలయంలోనికి వెళ్ళి కూడా దేవునితో సంభాషించడానికి కాదు కానీ వారు చేసినటువంటి మేలులు, వారు ఇచ్చినటువంటి దేవునికి ఇచ్చినటువంటి చందాలే కావచ్చు, వారు చేసినటువంటి సమాజంలో గొప్ప గొప్ప కార్యాలే కావచ్చు, ఇవి వారు చూసుకుంటూ గర్వపడుతూ ఉంటారు. అందరూ గొప్పగా నన్ను అనుకోవాలని అనుకుంటారు. దేవుని ఎదుట మనందరము కూడా చిన్నారి బిడ్డలం. దేవుడికి అంతా కూడా విదితమే. మనలో ఉన్నటువంటి దురితము విదితమే, మనలో ఉన్నటువంటి మచ్చితనము విదితమే. కాబట్టి దేవునికి అంతయూ తెలుసు. మాటలాడక ముందే మన మాటను పసిగట్టినటువంటి దేవునికి అంతా కూడా తెలుసు. అందుకే పునీత జాన్ క్రిసోస్టమ్ గారు ఒక మాట చెప్తూ ఉంటారు, ఈ సొంకరి కూడా పరిచయుణ్ణి అడగవచ్చు, ఏమిటి నా గురించి ఇలా ప్రార్థన చేస్తున్నావు, లేకపోతే తీర్పరిగా నా గురించి మాట్లాడడం ఏంటని ఇతను కూడా వాపోవచ్చు. కానీ అతడు దేవాలయంలో ఏమీ పట్టించుకోవలేదు, అతడు కనిపిస్తున్నది ప్రభు ఒక్కడే. కాబట్టి దేవాలయానికి వెళ్ళినప్పుడు మన అంతరంగమునకు దేవుడు దగ్గరగా ఉండాలి అంటే దేవుని దయను మనము పొందుతూ ఉండాలి. నువ్వు మంచివాడవైతే ఎదుటివారి గురించి కూడా ప్రార్థన చేయి, వాళ్ళని సులకన పరచవద్దు, కించపరచవద్దు. దేవుడికి ఇష్టం లేనటువంటి ప్రార్థన. అందుకే గర్వాత్ములను దేవుడు వారి యొక్క స్థానాల నుండి క్రిందకు పడదోస్తాడు. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. కాబట్టి ప్రార్థనలో దేవుని ఎదుట మనం ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నాము, ఎదుటి వారి గురించి మనం ఏ విధంగా తలస్తూ ఉన్నాము, వారిని కించపరుస్తూ ఉన్నామా, లేక దేవాలయంలో దేవా నన్ను కాపాడు కరుణించు, అదేవిధంగా నా ఇరుగు పొరుగు వారిని కూడా రక్షించు అని మనం ప్రార్థన చేసుకోగలుగుతున్నామా. మనం ఆలోచించుకుందాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం, దేవుని యొక్క కృపకు మనం నోచుకుందాం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. యుగ యుగములు సజీవుడైన దేవుడు.